గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ప్రజల రాజకీయ పర్వదినమైనటువంటి మహానాడుని ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులకు నమస్కారాలు. అధికారంలో ఉన్నా లేకున్నా అనుక్షణం ప్రజల మధ్య ఉన్నాం. ఓడితే పారిపోయే రకం కాదు, ప్రజాసేవలో పరితపించేటువంటిదని నిరూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ అధికారంలో లేకున్నా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాం. దురదృష్టం కొద్దీ రెండు తెలుగు రాష్ట్రాలు ఓటి దొరలకు అంకితం, ఓటి దొంగల పాలైంది, ఓటి దొరల పాలైనటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూశాం. ఒక ఆయన రంగులేస్తున్నాడు, మరొక ఆయన పెగ్గులేసేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో నాకు ఇచ్చినటువంటి తీర్మానం, ఇవాళ తెలంగాణ తీర్మానమైన విద్యా వైద్య రంగాలలో నిర్లక్ష్యం మీద ఈ తీర్మానాన్ని బలపరిచేటువంటి అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. ఇవాళ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఇలా మానవాభివృద్ధి సూచిలో ప్రగతి సాధించాలంటే అది ఖచ్చితంగా విద్యా వైద్య రంగాలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దురదృష్టం కొద్దీ తెలంగాణలో ఈ రెండు రంగాలకు తెడ్డు చూపించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. దేశంలో రెండో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో విద్యకు పెట్టింది కేవలం 6.63% మాత్రమే నిధులు కేటాయించిన పరిస్థితి ఉన్నది అంటే ఎంత దౌర్భాగ్యమో చూడవలసిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ చెప్పినటువంటి కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు, ఇవాళ కామన్ స్కూల్ విధానం లేదు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేదు, ఇలా విద్యా సంస్థలో మౌలిక వసతులు లేవు, 39% పాఠశాలకు ప్రహరీ గోడ లేవు, 45% పాఠశాలలకు ఆట స్థలాలు లేవు, 75% పాఠశాలకు కనీస వసతులు లేవు, ఇలా పాఠశాలల్లో ఇలా మూత్రశాల లేక మహిళలు ఇబ్బంది, అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూసాం. ఇలా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 టీచర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంటే నోటిఫికేషన్ ఏడలేదు. ముఖ్యమంత్రి మంత్రులు ప్రతిరోజు త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని 300 సార్లు ప్రకటనలు చేశారు తప్ప నోటిఫికేషన్లు రావడం లేదు. తెలంగాణలో ఒకే ఒక్క నోటిఫికేషన్ సకాలంలో వస్తుంది, అదే మద్యం నోటిఫికేషన్ మాత్రం సకాలంలో వేస్తున్నారు. విద్యార్థులకు అనుగుణంగా టీచర్ల భర్తీ చేయలేని ఈ ప్రభుత్వం ఇలా ప్రజలకు వాళ్ళ శాతం నిష్పత్తి ప్రకారం